జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించినటువంటి వారాహి యాత్ర సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఆయనను విమర్శిస్తూ వైఎస్ఆర్సిపి నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు కొంత అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి, అదేవిధంగా కొంత వివాదం కూడా అవుతున్నాయి. ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నవరం నుంచి ఆయన వారాహి యాత్రని మొదలుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో ఆయన తొలి సభ జరిగింది. ఆ సందర్భంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన ఎప్పుడు కూడా తన సభల్లో ఎక్కువగా తన గురించి, తన భావాలు, తను ఏ విధంగా చిన్ననాటి నుంచి పెరిగారు, ఏ విధమైనటువంటి భావాలు తన మీద ప్రభావితం చేశాయి, సిద్ధాంతాలు ఏ విధంగా ప్రభావితం చేశాయి, అన్నీ కూడా ప్రతి సభలో కూడా చెప్తూ ఉంటారు. నిన్న కత్తిపూడి సభలో కూడా అయ్యే చెప్పారు. అయితే ఆయన ప్రసంగంలో ప్రధానమైనటువంటి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అసెంబ్లీకి ఈసారి అడుగు పెడతాను, పోయినసారి జరిగినటువంటి నన్ను ఓడించారు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. దానికి ఎన్ని వ్యూహాలైనా పన్నుతాను అనేటువంటిది కూడా ఒక వ్యాఖ్య జోడించారు. ఇదే మనం చెప్పుకోవాలి. మనం సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళి తాము ఏం చేయబోతున్నది చెప్పి ప్రజలను కన్విన్స్ చేసి తమకు ఓట్లు వేయించుకునేటువంటిది ఒక మెకానిజం. సరే, ఇటీవల కాలంలో దాన్ని ప్రజాభిప్రాయాన్ని కరెక్ట్గా వ్యక్తీకరించకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. అంటే అది ఓట్ల కొనుగోలు కావచ్చు, కొంతమందిని అసలు ఓటింగ్కి రానియకుండా చేయడం కావచ్చు, లేదంటే ఓటర్ల జాబితాలో వాటిని గల్లంతి చేయడం కావచ్చు. ఇటువంటి అన్నీ కూడా ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. అయితే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా కొన్ని వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి. జనసేన కూడా అందుకు మినహాయింపు కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెడతానని చెప్పడం కూడా అందుకు వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి అని అన్నారు. అయితే అంతకంటే ముఖ్యంగా జనసేన తెలుసుకోవాల్సింది, అధినేత గ్రహించాల్సింది ఏంటంటే, తన పట్ల ఆదరణ వ్యక్తం అవుతున్నప్పటికీ, సభలకి పోటెత్తుతున్నప్పటికీ, జనానికి ఓట్ల దగ్గరికి వచ్చేటప్పటికీ అవి ఓట్లుగా ఆ అభిమానాన్ని, ఆ కేరింతలు కొట్టేటువంటి యువతని ఆయన ఓట్లుగా మలుచుకోలేకపోతున్నారు. తనకే ఓట్లు పడనటువంటి పరిస్థితిలో దాని మీద ఆయన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ సమస్య ఎక్కడ వస్తున్నది, ఏ విధంగా తను వాళ్ళని ఓట్లుగా మలుచుకోవాలి, అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆయన చేసినటువంటి మరో కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకుంటాను అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఇది ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాల్లో ఎవరు ఎవరికి ఏ పదవులు ఎవరు, సాధారణంగా పొత్తులు పెట్టుకున్నా పొత్తులు పెట్టుకోకపోయినా మనకి లభించినటువంటి బలాన్ని బట్టే అది ఉంటుంది తప్ప, అంటే మెజారిటీ సీట్లు సాధించగలిగితే అది ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది వస్తుంది. అంటే జనసేన ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసి పూర్తి స్థాయిలో మెజారిటీ ఏదైతే 175 సీట్స్లో 50%కి ఎక్కువగా కనుక వస్తే సమస్య ఉండదు, అది ఎవరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. తనకి తానుగా తెచ్చుకునేటువంటి పదవి ముఖ్యమంత్రి పదవి. అంతే తప్ప ఎవరిస్తారు, రాజకీయాలు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా పొత్తులో తెలుగుదేశంతో పొత్తు ఉంటుంది అని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఒక లార్జర్ పార్టీ, ఒక పెద్ద పార్టీ. 175 నియోజకవర్గాల్లో వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారు, అదేవిధంగా కేడర్ ఉన్నది, అన్ని చోట్ల పోటీ చేయగలిగినటువంటి మంది మార్బలం అంతా వాళ్ళకున్నది. అయితే పొత్తు పెట్టుకున్నట్లయితే మహా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇస్తారు అంటే 25 సీట్లని ఒక వార్త వస్తుంది. బట్ 25 నుంచి కనీసం 35 సీట్ల లోపు ఇచ్చినప్పటికీ కూడా 35 సీట్లో ఎన్ని గెలవగలుగుతారు, సపోజ్ 35 సీట్లో ఒక 25 సీట్లు గెలవగలిగితే ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఎవరిస్తారు, తెలుగుదేశం వారు ఇస్తారా? కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని తను మాట్లాడే ముందు కొంత ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి పదవి ఇస్తా
తీసుకుంటాను అనేటువంటి ఒక వ్యాఖ్య ఏదైతే ఉన్నదో అది అంత పరిపక్వతతో కూడుకున్నటువంటి వ్యాఖ్య కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు ఎవరిని పిలిచే పదవులు ఎవరు. మీ బలాన్ని మీరు పెంచుకోగలిగితే, మీ బలాన్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే, అధిక సంఖ్యలో సీట్లు గెలవగలిగితే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి పదవి అనేది మీ దగ్గరికి వస్తుంది తప్ప ఎవరో అందిస్తే, ఎవరో ఇవ్వగలిగితే ఇచ్చేది కాదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగాల్లో కొంత పరిపక్వతతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గెలుపుకు తనను వేరే ఎవరో ఓడించారు, తనకు పనిగట్టుకొని ఓడించారు అని ఆయన చేసేటటువంటి విమర్శలు కూడా అది కూడా అంతగా చాలామందిని ఆశ్చర్యపరిచాయి. ఎందుకంటే రాజకీయాల్లో అన్ని రకాలైనటువంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ప్రతి పార్టీకి ఉంటాయి. ప్రత్యర్థులను ఓడించడమే జయంగా వాళ్ళు పనిచేస్తారు, తాము గెలవటమే లక్ష్యంగా పనిచేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోవటానికి ఏది అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణాలని ఏవో పార్టీకి తెలుసుకోగలిగి ఉండాలి. అవి పునరావృతం కాకుండా, అంటే గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏదైతే ఉన్నాయో, ఏదైతే లోపాలు ఉన్నాయో, సపోజు ప్రతి బూత్కి ఒక కన్వీనర్ని ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు నియమించుకోవటం, ఓటర్స్ని పోలింగ్ బూతులకి తీసుకెళ్ళగలగటం, ఇటువంటివన్నీ కూడా అనేక ఉంటాయి. ఓట్లు వేయించుకునేటువంటి ఒక మెకానిజం అన్ని అని బిల్డప్ చేసుకోవాలి. అదేవిధంగా కొంతమంది దానికి బాధ్యతలు, ఎవరైతే కష్టించి పనిచేస్తారో, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో అటువంటి వ్యక్తుల్ని తాము నియమించుకోవాలి. ఆ పోలు మొత్తం ఓవర్ వ్యూ చేయటం కోసం అటువంటి వాళ్ళని నియమించుకోవాలి తప్ప, అది కేవలం నన్ను ఓడించారు అని ప్రత్యర్థి పార్టీలని బ్లేమ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీల లక్ష్యం అదే, ప్రత్యర్థి పార్టీల లక్ష్యం వాళ్ళని ఓడించడం, ప్రత్యర్థి పార్టీలను ఓడించడం, అదేవిధంగా తాము గెలుపొందడం. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఆయన ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గెలుపే లక్ష్యం అయినప్పుడు ఆ గెలుపుకు కావాల్సింది ఏంటి అనేటువంటి దాని మీదనే ఆ పార్టీ పరంగా కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఎంత బలం ఉన్నప్పటికీ ఓటర్స్ని బూతుల దగ్గర తీసుకెళ్ళగలిగేటువంటి మెకానిజం, వాళ్ళకి చెప్పగలిగేటువంటి ఒక మెకానిజం అనేటువంటిది అది పార్టీ పరంగా రూపొందించుకోవాలి తప్ప వేరొకరిని బ్లేమ్ చేయడం వల్ల అది ఉపయోగం లేదు. ఇక ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పొత్తుల గురించి ఆయన ఎక్కడా మాట్లాడటం లేదు. పొత్తులు ఉంటాయా, పొత్తులు ఉండవా అనేటువంటిది ఇప్పటికీ స్పష్టం చేయకపోయినట్లయితే అది కొంత జనసేనని నమ్ముకున్నటువంటి అభ్యర్థులకు కూడా కొంత నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ మీద నమ్మకంతో అనేక నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక స్పష్టమైనటువంటి ఒక రూట్ మ్యాప్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. వాళ్ళకి అవకాశాలు వస్తాయా, లేదా పొత్తుతో కలిసి పనిచేయాలా, పనిచేసినప్పుడు వాళ్ళు త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి త్యాగాలు చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమి ఇవ్వగలుగుతుంది పార్టీ, ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారి పాదయాత్ర మీద సహజంగానే వైఎస్ఆర్సిపి నాయకులు చులకనగా చీప్గా కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా మంచి పద్ధతి కాదు. అది బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా అంబటి రాంబాబు గారు కూడా, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా చీప్గా మాట్లాడుతున్నారు. ఆయన ప్యాకేజ్ స్టార్ అంటూ ఇట్లాగంటి వ్యాఖ్యలు చాలా చీప్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అటువంటి కామెంట్స్ చేయడం వల్ల ఆ పార్టీకే నష్టం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఏది ఉన్నప్పటికీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయగలగాలి. ఆ నిర్మాణాత్మకమైన విమర్శలను పక్కన పెట్టి ఎంతవరకు దత్తపుత్రుడను, లేకపోతే ప్యాకేజ్ స్టారను ఇట్లాగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, వ్యక్తిగతంగా దూషించడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో పార్టీ పరంగా నిర్మాణ పార్టీ నిర్మాణ పరంగా కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ ఆయన ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసు, ఆయన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటారు. అనేక సందర్భాల్లో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అంటే ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇతరత్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు తన వంతు సహాయంగా అందరికంటే ఎక్కువగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డబ్బుకు ఆశపడతాడు, డబ్బుకి లొంగిపోతాడు, డబ్బుకు అమ్ముడుపోతాడు అనేటువంటి వ్యాఖ్యలు అది కరెక్ట్ కాదు. నిర్మాణాత్మకంగా మనం లోపాలను ఎత్తి చూపించవచ్చు. ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో కొంత ఏదైతే కన్సిస్టెన్సీ లోపించిందో దాన్ని విమర్శించవచ్చు. నిర్మాణాన్ని గట్టిగా చేసుకోమని చెప్పచ్చు, కానీ ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. నేను అనుకోవటం అది ఈసారి అది వైఎస్ఆర్సిపికి అది బూమరంగ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందువల్ల
వ్యక్తిగతమైనటువంటి విమర్శలు జోరికి వెళ్ళకుండా నిర్మాణాత్మకంగా ఉండగలిగితేనే, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయగలిగితేనే వైఎస్ఆర్సిపికి కొంత అంటే ప్రజల్లో అనుకూలత ఉంటుంది తప్ప అందరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తా. అటు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు బీజేపీ నేతలు నడ్డా గారి మీద కూడా కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు అవి సరికాదు. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయి నాయకుడు, జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా గారి శరీరాకృతి మీద వ్యక్తిగతంగా ఆయన విమర్శలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే అమిత్ షా గారు కూడా ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయలేదు, అవినీతికి సంబంధించి కొన్ని విమర్శలు చేశారు. కానీ అవినీతికి సంబంధించినటువంటి విమర్శల్లో ఎక్కడా స్పష్టత లేదని వీళ్ళు మాట్లాడటం అనేటువంటిది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తున్నాయి, అది ఇసుక కావచ్చు, అనేక సందర్భాల్లో అది ఖనిజ సంపద కావచ్చు, ఇవన్నీ కూడా అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి ఏదైతే సహజ వనరులు ఉన్నాయో ఆ సహజ వనరులన్నీ కూడా అవి దోపిడీకి గురిగా పడుతున్నాయి అనేటువంటిది అన్ని మీడియా సంస్థలు, అందులో మళ్ళీ మీడియా అనగానే మళ్ళీ దానికి ఒక పార్టీ కలరేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేల స్థాయిలో అదేవిధంగా చాలా చోట్ల కూడా అవినీతి జరుగుతుంది అనేటువంటిది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప కేవలం విమర్శలకు ప్రతి విమర్శలుగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలతో టార్గెట్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల్లో చేస్తున్నటువంటి పర్యటన రాష్ట్ర రాజకీయాలను కొంత మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఆయన స్పష్టంగా ప్రజల నాడిని గ్రహించి అక్కడ తాను పోటీ చేయాలా, ఎన్ని స్థానాలకు పోటీ చేయాలి, ఒకవేళ పొత్తులో వెళ్తే ఏంటి, లేకపోతే ఒంటరిగా వెళ్ళాలా అనేటువంటిది నేను అనుకోవటం కొన్ని రోజుల్లోనే తేలుతుంది. అయితే బీజేపీతో కలిసి వెళ్తారా, టీడీపీతో కలిసి వెళ్తారా అనేటువంటిది కూడా ఒకటి రెండు రోజుల్లోనే అంటే ఈ పర్యటన ముగిసేలోపే కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది.